Hello friends, welcome back to my channel. Ivalti video manam intlone vaadina flowers untai kadandi devunki vaadina flowers tone manam intlone chala easy ga simple ga dhoop sticks tayar cheskovachu mari avi ela tayar cheskovalo ok sari video lo chuseddam. Munduga manam vaadipaina poolana annitni collect cheskovali, only petals e teeskovali, la kaadale emanna unte teesesi only petals teeskovali. ఏ రకమైన ఫ్లవర్స్ అయినా గానీ మనం తీసుకోవచ్చండి పర్టిక్యులర్ గా రోజ్ చామంతి కాకుండా అన్ని రకాల పువ్వులు అంటే మల్లె పువ్వులు చామంతి బంతి రోజ్ ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ పెటల్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఆరెంజ్ పీల్ యాడ్ చేసుకోవాలండి ఆరెంజ్ పొట్టు ఉంటది కదా అది ఎండిపోయిన ఆరెంజ్ పొట్టుని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో నియర్లీ ఒక 15-16 కర్పూరం అండ్ కొద్దిగా లోబాను ఊదు అంటే సాంబ్రాణి పౌడర్ ఉంటది కదా సాంబ్రాణి పొడి అది కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మన పొడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి ఆవు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దూప్ స్టిక్స్ లాగా అంటే మనకి ఇష్టం వచ్చిన షేప్ లో ఈ దూప్ స్టిక్స్ ని తయారు చేసుకోవచ్చు నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఈ దూప్ స్టిక్స్ ని తయారు చేస్తున్నాను ఇలా దూప్ స్టిక్స్ అన్ని రెడీ అయిపోయాక వన్ డే మనం డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టి ఎండబెట్టుకుంటే మన దూప్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ దూప్ స్టిక్స్ ని మనం ఎంత ఎక్కువ సేపు ఎండలో ఎండబెడితే అంత ఎక్కువగా మండుతాయి సో మీరు మినిమం 2 ఆర్ 3 డేస్ డైరెక్ట్ సన్ లైట్ లో ఎండబెట్టారు అనుకోండి ఈ దూప్ స్టిక్స్ అనేవి చాలా బాగా మండుతాయి చూడండి ఇలా దూప్ స్టిక్ ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ థాంక్యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బై బై